ఇది ఏంటి నాకి పాపకి పెళ్లి కావాలే నీ పెద్ద కూతురికి నాకి పెళ్లి కావాల సోనికి నాకు పెళ్లి కావాలే సంబంధం వస్తుంది వదిలేసారు ఎవరికి తెలీదు నీ అమ్మ సోనికి పెళ్లి కావాలి తనకి మంచి మంచి సంబంధం అవుతుంది అమెరికాది సంబంధం క్యాన్సిల్ చేసుకుంది దుబాయ్ది చేసుకుంది అబుదాబు చేసుకుంది అరసలు చేస్తే దోశ మారిపోతుందా దోశ సగటు ఎవరు చూసుకుంటారు బడేల్ రాజా నాకు కుక్క పిల్లలు తెస్తాడంట కుక్కలు క్రాసింగ్ చేయడానికి బడేల్ రాజా కుక్కలు తెస్తుందండి ఇప్పుడు నువ్వు నన్ను క్రాసింగ్ చేయకు అయ్యి బాబయ్యో అమ్మా మీ స్వీటీకి తొందరగా సమాధానం చేసి వెళ్ళిపోమను ఏంటి స్వీటీకి పెళ్లి చేసి వెళ్ళిపోమనేవే అన్ని దొబ్బేస్తుంది అన్ని తినేస్తుంది తనే నేనేం తినాలే బక్కగా ఉన్నా తను ఎలా చూడు లడ్డు ఉంది తన బాయ్ ఫ్రెండ్ కూడా లడ్డు ఉంది ఉష్ అయిపోయినాడు ఉష్ అయిపోయింది ఉష్ సరసాలు ఈ దోశ కూడా మాడిపోయి దోశ కూడా తట్టుకోలేకపోయింది చెప్పరాత్రి అన్న అంకులు వచ్చిన ఈ శ్రీదేవి చూసారా బొట్టెడితే ఎంత అందంగా ఉంటుందో బొట్టెడితే సరే ఇలా మా మందు తాగుతా ఇలా మందు అది కొబ్బరి నూనె ఏ ఉట్టికి సరదారా నువ్వు సరదా ఇగో సోనీకి పెళ్లి చేస్తావా నేను నూనె వేసుకోవాలా చెప్పు నూనె ఎక్కడ రాసుకుంటావా పక్కన రాసుకో నూనెగా ఉంటుంది అదే మరి దాన్నే పప్ప అన్న పప్పకి రాసుకోరా వదిలే అమ్మ అమ్మ ఇది బాగుందా కానీ అంతగా నాకు కాలు పట్టీలు చూసారా కాలు పట్టీలు కాలకి ఎంత అందంగా ఉండో అది సరసాలాడా రామ రామ 70 ఏళ్ల వయసులో నాకు సరసాలు అంటున్నారండి 70 ఏళ్ళు ఏమని చెప్పింది అమ్మ అందరూ నాకు సాటు 70 సంవత్సరం అమ్మాయి 70 సంవత్సరాలు ప్రేమకి వయసు సంబంధం లేదండి ఏ వయసు అయినా ప్రేమించుకోవచ్చు ఏ వయసులోనే పెళ్లి చేసుకోవచ్చు కూతురు కూతుళ్ళని నా నెత్తి మీద రాయిట్టారండి ముసలపప్ప ముసలదాన్ని తిట్టిందండి చాటు చాటు మా జోలికి వస్తే నేను ఎంతవరకు వెళ్ళిపోతాను ఎంతవరకు వెళ్ళిపోతావు వెళ్ళిపోవే బిడ్డ దాని పేరు రాధాయే రాధా అబ్బు నువ్వేం చెప్పకే బాబా సెక్స్ మాత్రం మాట్లాడుకుంటు వాళ్ళు ఇద్దరు సరసాలు ఈ మధ్యలో దోశ మారిపోయింది ఆ దోశ ఇరిగిపోయింది ఈ దోశ కూడా భరించలేకపోయింది పాపం వాళ్ళు ఇద్దరు సరసాలు వల్ల చూద్దా వస్తాడు కలలోకి రానండి ఒకటి ఇట్లా పిక్కు థంబ్నెయిల్కి పెడతాను పిక్కు పిక్కు కెమెరా ఇది నొక్క ఇలాంటి నొక్కల ఇది నొక్కల అమ్మ ఇక్కడ చూడే వస్తావు ఇది ఇగో తాగి తాగు 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 అడుగుతున్నాము ఇగో మళ్ళీ సరసాలు ఇప్పుడు మళ్ళీ దోశ భరించలేక ఇది కూడా ఇరిపోతుంది నాన్న వస్తున్నాడు అంత మాట్లాడతా హలో డాడీ రాకేష్ హలో డాడీ వేరారియు పూకేసు వాట్ హ్యాపెండ్ డాడీ సంథింగ్ డబ్బుల ప్రాబ్లం అంత అమ్మాయి ప్రాబ్లం ఏం కదా హలో బడేలు ఎక్కడ ఉన్నారా నువ్వు
పడగలంటే అమ్మా తీసేసి అన్నా కాదు. వేరే మళ్ళీ కొత్త ఉన్నాడా? ఏమి పడేలంటే నేనా? అవును. ఇది ఏమట్టో తిని చెప్పాలి. బేపందన్నా నువ్వు? ఇది సొరకాయ రెడ్డు తినే. ఇలా వెళ్తుందాం క్రాసింగ్. ఎరగాలి, ఇది ఎరగాలి, ఇది ఎరగాలి. అంటే నాకు రేపు మార్నింగ్ అయితది అమ్మా. క్రాసింగ్ కి మా బాయ్ ఫ్రెండ్ లేదు కదా, ఎలా మరి? బాయ్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు ఉన్నావు కదా, నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్ వస్తారు కదా. నా బీరువాలో 10,000 పట్టుకుని ఏ రంగు మూడు ఇస్తున్నావో తెలియట్లేదు నాకు. రంగు మూడు దగ్గర కట్టలు దొబ్బి నాకు అవసరమా? ఇది బొంగరం పెట్టుకోవడానికి చైన్లు గెయిన్లు చెప్పే. చూసావా, అట్టు తిన్నా సే నాకు అవుతుందండి. ఏమైనా కలిసారుతో ఎలా కొడుతుంది? నీ మీద మూరుండి మరి, అందుకే నీవే సరసాలు చేస్తుండే ముస్కా. బాయ్ ఫ్రెండ్ లేదు కాబట్టి నీటి బాయ్ ఫ్రెండ్ అనుకుంటుండే. తల్లితో తల్లికి సరసలు ఆడదు, తప్పు. ఓన్లీ జోక్, ఓన్లీ హోక్. జ్యూస్ కోసం ఆడుకుంటుందా అమ్మాయి? అమ్మ జ్యూస్ కోసం కాదు, చూద్దామా. బాబోయ్ చూసారా, ఫస్ట్ ఏమో వాళ్ళ ఇద్దరు సరసాలు, ఈ దోశ మాత్రం మారిపోయింది. ఇప్పుడు సెకండ్ సార్ మళ్ళీ మారిపోయింది. వీళ్ళిద్దరు సరసలు ఏమో కానీ ఈ దోశ మాట తట్టుకోలేకపోతుంది. దోశ కూడా నీకు మొగుడు లేదని చెప్తుంది కదా ఒక ఇల్లాలు మాట్లాడినారు. నీకు మొగుడు లేడని చెప్తుంది ఒక ఇల్లాలు. మరి దానికి మూడు ఉన్నాడో నువ్వు చెప్పు మరి. అమ్మా దానికి నేను ఇవాళనే గొడవ అయింది. ఎప్పుడు? ఇవాళనే బూరమండలో గొడవ అయింది దానికి. నాకు ఎందుకు ఆటోలు వెళ్తుంది? నేను అన్నాను మా చిట్టాలు ఉన్నది అక్కడ. అమ్మా నీకు పెళ్లి కాలేదంటే తిని నువ్వు ఏమట్టు దాంట్లో కలిపేశారో నువ్వు చెప్పాలి. నీకు అమ్మా నీకు పెళ్లి కాలేదంటే ఆంటీ వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు ఏమైనా పెళ్లి అయింది, మొగుడు చచ్చిపోయింది అంట లాక్డౌన్ లో. ఉరి వేసుకుని చచ్చిపోయింది అంట. అయ్యో అబ్బా వినేదే చేసినారా అంత చెప్పు. మెల్లగా మెల్లగా మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు పాపం. తలుచుకున్నా ఒక్కరు లేరు, చాలా మంది ఉన్నాయి. అందరికి షాక్ ఇచ్చింది. వైజాగ్ సత్యకి, బడేలన్నయ్యకి, చరణ్ అన్నయ్యకి చెప్దాం అనుకున్నాను. మళ్ళీ బీపీలో మళ్ళీ ఏమైనా వేసుకుంటారు అనేది చెప్పలేను చరణ్ అన్నయ్యకి. అందరికి షాక్ ఇస్తే అందరు గుండు ఆగిపోయిందంట. ఏం చెప్పాలా చెప్పినా అమ్మ పోయింది ఉషు. అమ్మ సత్య అన్నకి ఎట్లా అయిపోయింది? రాజకమల్ అన్న కూడా అమ్మ పాపం కొత్త ఫోన్ తో చేస్తున్నాడు. నువ్వు పట్టుకోవచ్చు తింటది తినండి. తినమ్మా అదేంటో చూడు అసలు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. రేపు 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 వద్దు వద్దు ఎక్కువ మాట్లాడకు అక్కడ. ప్రేమ చాలాతో ఇచ్చింది అమ్మ నాగి. నువ్వు తినే అమ్మా తిన్నట్టు నువ్వు తినే మా ఉషు మా బాయ్ ఫ్రెండ్ ఉషు. అమ్మకి ఉష్, సోనికి ఉష్, అమ్మాయి ఉష్. అమ్మ ఏం వేసుకున్నావు కింద? అది వేసుకున్నా.
తెలుసుకున్నావా? చెప్పమ్మా, హాయ్ అండి, బాయ్ అండి. హాయ్ అండి, బాయ్ అండి. ఒక అట్టి ఇచ్చాను, తినేసామండి ఇద్దరు. మళ్ళీ ఇంకో అట్టి ఇదిగో ఇచ్చానండి. కింద పెట్టేస్తుందండి ఇది ముస్కాన్ కండి. మన లడ్డు గారు అక్కర్లేదు, ఎప్పుడే కదండి ఎప్పుడు తిందో. మరి ఏంటో నాకు అర్థమవుతుంది, నా దగ్గరే కదా, ఎవరి దగ్గరే తిందండి. ఇది అమ్మా ప్రేమట ఇచ్చింది కదా, అది చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అదే కడిపిండిపోతాను. నువ్వు రెండు చల్లగా ఉంది.